నమస్కారం. నేను డాక్టర్ భాస్కర్, జనరల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్, లోహిత్ సాయి హాస్పిటల్, సిద్దిపేట. ఈ మధ్యకాలంలో మా దగ్గరికి ఒక మహిళ వచ్చింది, 67 సంవత్సరాల మహిళ. కడుపు ఉబ్బుతుంది సార్, నాకు కడుపులో గ్యాస్ తయారవుతుంది, కడుపు లావ్ అవుతుంది అని వచ్చింది. ఆమె రెగ్యులర్గా అక్కడ లోకల్లో డాక్టర్ల దగ్గరికి పోయి, సార్ కడుపు ఉబ్బుతుంది, ఆకలి సరిగా లేదు, వాంతింగ్ లాగా అవుతుంది అంటే వాళ్ళు గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి మందులు ఇచ్చుకుంటూ 6 నెలలు అలా గడిపింది. నా దగ్గరికి ఒకసారి చూపించుకుందామని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూడగానే ఫస్ట్ టైమే కడుపు ఇది గ్యాస్ లాగా లేదమ్మా, స్కానింగ్ చేయించుకోవాలని చెప్పాను. స్కానింగ్ చేయించుకుంటే పెద్ద కంతి ఉందని తెలిసింది. కంతి మామూలుగా మన దగ్గర అంత పెద్ద కంతి తీయడం కొంచెం ఇష్టమైన సర్జరీ. సో వాళ్ళకు అన్ని ఆపరేషన్ సంబంధించి మంచి చెడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చేశాము. దాదాపు 8 కేజీల కంతి తీయడం జరిగింది. పేషెంట్ కంతి తీసినాక చాలా రిలాక్స్గా ఫీల్ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు పేషెంట్ కూడా లేచి నడుస్తుంది, ఆమెకు ఆహారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సర్జరీ చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ సర్జరీ చేసి పేషెంట్ను కంఫర్ట్గా బయటకు స్టేబుల్గా ఉంచడం ఆనందంగా ఉంది. ఎవరికైనా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరికైనా కడుపు ఉబ్బడం లాంటివి జరిగినప్పుడు, కడుపు మనకు తెలియకుండానే కడుపు ఉబ్బడం కానీ, వెయిట్ పెరగడం కానీ, లేకపోతే వెయిట్ లాస్ అవ్వడం కానీ అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారికి చూపించి తగిన డాక్టర్ గారి సలహాల ప్రకారం తగిన పరీక్షలు చేయించుకుంటే ఇంత పెద్ద ఇబ్బంది జరగకుండా ఉంటుందని నేను సూచిస్తున్నాను. ఈ మధ్య అందరూ కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుంది అంటున్నారు. ఎస్పెషల్లీ మన ఊర్లో చూసుకుంటే, మన దేశం మన ఇండియాలో చూసుకుంటే సెకండ్ వేవ్ గురించి కానీ, లేకపోతే ఫస్ట్ వేవ్ గురించి కానీ జనాలు అంతా జాగ్రత్తలు తీసుకోవడం తగ్గింది, ఏం కాదులే అని నిర్లక్ష్య ధోరణిలో నడుస్తున్నారు. నిర్లక్ష్య ధోరణి అంటే ఓన్లీ 2 థింగ్స్, మాస్క్ సరిగా పెట్టుకోకపోవడము, భౌతిక దూరం పాటించకపోవడము, మళ్ళీ షేక్ హ్యాండ్స్ ఇవ్వడము, మళ్ళీ ఫంక్షన్స్ గ్యాదరింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. నిజానికి సెకండ్ వేవ్ వస్తుందండి. మేము గడిచిన 1 ఇయర్ నుండి, ఈ 1 ఇయర్లో నేను నా విషయానికి వచ్చి ఒక 300 నుండి 400 మంది పేషెంట్లకు ఫోన్లోనే ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే తెలిసిన వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలామంది నాకు, నా పేషెంట్స్కి అందరికీ చేయడం జరిగింది. ఆ రోజుల్లో మార్చ్, ఏప్రిల్, మే టైంలో డైలీ ఒక 10 నుండి 15 కాల్స్ వచ్చేవి. కానీ లాస్ట్ జనవరిలో మాత్రం ఒక కాల్ కూడా రాలేదు. కానీ అట్లా అంటే తగ్గింది అమ్మా, కొంచెం తగ్గింది అనుకున్నామంటే న్యూస్ పేపర్లో మీడియాలో చూసినట్టు మనం కూడా యాజ్ ఏ డాక్టర్గా డిసీజ్ సివియారిటీ తగ్గింది అనుకున్నాము. కానీ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా 15 రోజుల నుండి నా విషయానికి వస్తే, నా దగ్గర ఒక 3 కేసులు డయాగ్నోస్ అయ్యాయి, 3 కోవిడ్. అవి కూడా కోవిడ్ కూడా వాళ్ళు మాస్ గ్యాదరింగ్లో పాల్గొని, కొందరు అంత్యక్రియలో పాల్గొని, కొందరు పెళ్లిలోకి వెళ్ళి, కొందరు బయటకు వెళ్ళి అట్లా తెచ్చుకునే ఉన్నాయి. సెకండ్ వేవ్ వస్తుంది, కాకపోతే సెకండ్ వేవ్ ఫస్ట్ వచ్చినంత సివియర్గా లేదు. సెకండ్ వేవ్ అంటే, సెకండ్ వేవ్ అనేది సౌత్ ఆఫ్రికన్ వేరియంటు, యూకే వేరియంట్ అంటున్నారు. అంటే ముందు చైనాలో వచ్చిన కోవిడ్-19 లాగా కాకుండా మరి దీనికి కోవిడ్ ఇంకేం పేరు పెడతారో అలాంటి లక్షణాలే ఉంటున్నాయి. పేషెంట్స్కి జ్వరం రావడము, నొప్పులు రావడము, గొంతు నొప్పి రావడము అలాంటి లక్షణాలు ఉంటున్నాయి. అంటే సెకండ్ వేవ్ వచ్చిన ఏ వ్యాక్సిన్లు అందరూ తీసుకునేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాక్సిన్ తీసుకున్నా కానీ మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. అందరూ మాస్క్ కంపల్సరీ ధరించాలి. మనం ఇన్ని సంవత్సరం నుండి పాటించినట్టు సోషల్ డిస్టెన్స్ పాటించడము, శానిటైజర్ వాడడము, షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడము, భౌతిక దూరం పాటించడము, మాస్కులు ధరించడము చాలా ముఖ్యమని నేను సూచిస్తున్నాను. సెకండ్ వేవ్ గురించి కూడా భయపడకుండా ధైర్యంగా ఉండి సూచనలు, తగు జాగ్రత్తలు పాటిస్తే అది మన నుండి దూరంగా వెళ్తుంది. అన్నిటికన్నా ముఖ్యం ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసుకోవడము, మంచి ఆహారం తీసుకోవడము, మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండడము లాంటివి చేస్తే మంచిదని నా సూచన.